ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి వారి రథ దహనం, అంతకుముందు వేర్వేరు చోట్ల హిందూ విగ్రహాల ధ్వంసం మొదలగు సంఘటన వల్ల హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, వాటిని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని, అటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వం వెంటనే స్పందించాలని, బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని, అన్ని మతాల ప్రజల మధ్య శాంతి సామరస్యాలు పెంపొందే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలని ఇచ్చాపురం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన సాయి కామేష్ గారు తహసీల్దార్ అమలకు వినతి పత్రాన్ని అందించారు. ఇటీవల కాలంలోనే అంతర్వేదిలోని ఒక రథం కాల్చివేశారు. అదేవిధంగా పిట్టాపురంలోని కూడా దేవతామూర్తుల రథం కూడా కాల్చివేశారు. టీటీడీ భూములు కూడా అమ్మకం ప్రక్రియ చేపడతానన్నారు, మళ్ళా వెంటనే విరమించుకున్నారు. ఇది ఈ కార్యక్రమాల వలన మన హైందవ ధర్మానికి విఘాతం కలుగుతుంది. అదేవిధంగా ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి, హిందూ మతానికి కూడా ఒక ఇబ్బంది ఏర్పడుతుంది. మనమందరం కూడా అన్ని మతాల వారు కూడా మత సామరస్యంతో ఉండాలి తప్ప ఈ విధంగా ఒక మతం మీద ఇంకో మతం వాళ్ళు లేకపోతే వేరే ప్రజలు ఇబ్బంది పెట్టకూడదు. ఆ కారణం చేతనే ఇచ్చాపురంలోని తహసీల్దార్ వారికి వచ్చి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్రంలో ఎక్కడ చేసినా కూడా మీ దృష్టిలోకి వస్తే వెంటనే వాళ్ళని పట్టుకొని కఠినంగా శిక్షించండి. అదేవిధంగా ఇచ్చాపురంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోండి. అన్ని హిందూ దేవాలయాల్ని కాపాడండి, ఆ హిందూ దేవాలయాలకు సంబంధించిన రథాలు కూడా కాపాడండి. అదేవిధంగా హిందూ దేవాలయాల తాలూకా ఆస్తులు కూడా అన్యాక్రాంతం కూడా కాకుండా చూడండి.